హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అక్లాస్ వ్లాగ్స్. అందరు బాగున్నారని అనుకుంటున్నానండి. అండ్ మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది, అలాగే టీ పెట్టేశాను. మార్నింగ్ మనం టీ తాగిన తర్వాతనే కదండి ఏదైనా పని అయ్యేది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్కి సేమియా ఉప్మా కావాలంటే చేస్తున్నాను, ప్రిపరేషన్లోనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో 2 వీడియోస్ ఉంటాయండి, రెసిపీస్. అండ్ నెక్స్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టాను, హోల్ గరం మసాలా అన్నీ. మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో పోపు వేసుకొని ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్ గిట్లా వేసుకొని వేయించుకోవాలి. లైటిష్ కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. స్లోగానే మంట పెట్టుకొని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొంచెం అవద్దన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఒక చిన్న చెంబుతో వాటర్ వేసుకున్నాను, ఒక కొన్ని కూడా యాడ్ చేశాను, నాకు కొద్దిగా తక్కువ అనిపించాయి. అండ్ నెక్స్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది సేమియా. లైక్ సరిపడా వేసుకోవాలి. నేను ఒక కప్ ఉంది కదా, దానికి నేను కప్పున్నర వాటర్ యాడ్ చేశాను. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, మీ ఇష్టం, ఇట్స్ వెరీ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కొందరు ఎక్కువ తింటారు కదండి. నేను సరిపడా వేసాను. అండ్ ఇలాగా మసులుతో ఉన్నప్పుడు మనం సేమియా మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, స్లోగా వేసుకోవాలండి. కొద్దిగా పైన పడుతుంది కదా, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కొద్దిగా సిమ్ పెట్టుకొని అలాగే మొత్తం కలుపుకోవాలి అందులోనే. ఇట్లా ఉండలు కట్టకుండా దగ్గరికి అయిపోతుంది కదండి, విడిగా వచ్చేటట్టుగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం హై ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. అయిపోవచ్చిందండి, ఇంకా 2 మినిట్స్లో అయిపోతుంది, దింపేస్తాను. మా పాప కూడా ఈగర్గా వెయిట్ చేస్తుందాను, ఆకలి అవుతుందని. నెక్స్ట్ తను పెట్టేసాను, తను తింటుంది. అండ్ మా వాడికి ఆమ్లెట్ కావాలన్నాడు, సాల్ట్ తోటి అయితేనే తింటాడండి వాడు. ఇద్దరు మా పిల్లలకి మేము కొంచెం కారం ఉప్పు వేసుకొని మేము తినేసాము. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, మా పాప క్యాలీఫ్లవర్ పకోడీ కావాలంటే చేస్తున్నానండి. మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్తో కాకుండా ఇలా క్యాబేజ్తో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఆనియన్ లాగానే ఉంటుంది కానీ కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ రూపంలో చెప్పండి. అండ్ చిల్లీస్ కూడా మనం తీసుకోవచ్చు, నేను ఒక 3 to 4 చిల్లీస్ తీసుకున్నాను. మామూలుగా గ్రీన్ చిల్లీ వేసుకుంటే బాగుంటుంది, అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. గ్రీన్ చిల్లీ అయితే బాగుంటుంది పకోడీకి. అండ్ ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు ఏవి కావాలో అనేటివి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూస్తారని అనుకుంటున్నానండి మా వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఒక గిన్నెలో మనం క్యాబేజ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా. జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది కదండి, అందుకే జీలకర్ర మస్ట్ అండ్ షుడ్ వాడాలి ప్రతి ఒక్క దాంట్లో, కొన్ని దాంట్లోనే అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇట్లా మనం అందులోనే నేను కొద్దిగా వీడియో ఇందులో ఒక చిన్న బిట్ వీడియో మిస్ అయిందండి. సోడా అండ్ వామ వేసుకోవాలి, బాగుంటుంది డైజెషన్కి. జీలకర్ర వామ చాలా హెల్త్కి మంచిది కదండి. పైలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఒక బాండీలో ఒక 1/2 kg అంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎంత అయ్యే వరకు ఉండేసి అండ్ బాగా హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో మనం టిష్యూస్ పెట్టుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదండి, న్యూస్ పేపర్ వాడకూడదు, దాంట్లో బ్లాక్ ప్రింట్ అనేది మన హెల్త్కి చాలా హానికరం అండి అది.
నెక్స్ట్ బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు మనం అది ఇప్పుడు నూనెలో మనం ఈ పిండిని ఇప్పుడు ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని. బాగుంటుందండి, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్లో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో నా కామెంట్ చేసి చూడండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై కూడా ఇస్తాను. ఇలా రెండు వైపులా వేయించుకొని మనం పక్కకు తీసుకోవాలి. అండ్ మా పాప కూడా చాలా వెయిట్ చేస్తుంది, తను ఇది వండిన ఫస్ట్ ఉంటుంది, కొంచెం ఈగర్గా వెయిట్ చేస్తుంది. మిగతా పిండి కూడా వేసుకోవాలి. అండ్ పాప మా పాప బయట కూడా ఇందులో ఉంది చూడండి. అండ్ అలాగే కొంచెం పని ఉండి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నామండి, ఆ బయట వీడియో కూడా ఇందులో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.